మిత్రి స్వాతం ఇక అతిథుల పరిచయం. శ్రీ నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఎలపావులూరి మురళీమోహన్ గారు విశ్లేషకులు. శ్రీ కపిలేశ్వరయ్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షులు. శ్రీ వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఏపీలో మళ్ళీ ఒక వర్గం పత్రికలు శవాల పంచాయతీ చేస్తున్నాయి, శ్మశాన వాటికలు పంచాయతీ చేస్తున్నాయి. దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్న మార్పులపైన కొద్దిసేపు మాట్లాడుకుందాం. కన్నా లక్ష్మీనారాయణ గారిని మార్చి సడన్గా సోము వీర్రాజు గారిని తీసుకొచ్చి పెట్టారు ఆయన సీనియర్ నేత. ఏమిటి దీంట్లో ఉన్న ఆంతర్యం, ఏంటి ఉద్దేశం, ఏంటి దీని లక్ష్యం ఏంటో ముందుగా బీజేపీ సీనియర్ నేత అయిన కపిలేశ్వరయ్య గారే సంక్షిప్తంగా ఎందుకు సడన్గా కన్నా గారిని మార్చారన్న దాని మీద తన అభిప్రాయం చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ కన్నా గారిని మార్చారు అనేటువంటి దానికంటే కూడా విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం. గతంలో పార్టీ యొక్క ఎన్నికలు జరిగాయి సంవత్సరం క్రితం. సాధారణంగా పార్టీ యొక్క నియమావళి ప్రకారంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నూతన అధ్యక్షుడు రావాలి. ఆ పద్ధతిలోనే గత సంవత్సరంలో పార్టీ యొక్క సంస్థాగత విషయాలన్నీ కూడా చూసి సభ్యత్వం చేయడం, సభ్యత్వం మ్యాక్సిమం సభ్యత్వం కూడా జరిగింది. ప్రపంచంలోనే ఒక రికార్డు స్థాయిలో ఆన్లైన్ సభ్యత్వం చేశారు. దాని తదనంతరం పంచాయతీ స్థాయి నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, ఈ విధంగా ఎలక్షన్స్ జరగాలి. సో ఆ పద్ధతిలోనే ఇవాళ జిల్లా ఎలక్షన్లు పూర్తి చేసుకుని మీరు గమనించాలి, దాదాపుగా అన్ని రాష్ట్రాలకు కూడా నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత సోము వీర్రాజు గారు సహజ సిద్ధంగానే. అంటే కన్నా గారికి ఇంకా టైం ఉందట్టుగా సార్, ఆయన 2018లో అనుకుంటా వచ్చింది, అంటే 21 వరకు అవకాశం ఉంది, కానీ సడన్ గా తీసేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ఆ మధ్య బీజేపీ అధిష్టానం కూడా కాస్త ఆగ్రహంగా ఉంది అని రకరకాల వార్తలు వచ్చాయి కదా, అది ఏమన్నా పనిచేసిందా అనేది ఊరికే ఒక ప్రశ్న అంతే. మాకేమి వార్తలు, కేసీఆర్ గారు పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో అనేది మీరు చెప్పాలి, నేను చెప్పడం కంటే కూడా. ఎందుకన్నట్టయితే పత్రికలు ఏమైనా రాయొచ్చు, పత్రికలు ఏమైనా రాయడానికి అలవాటు పడిపోయాయి. వాస్తవాలు రాస్తున్నాయి, అవాస్తవాలు రాస్తున్నాయి, ఉన్నాయి లేనివి రాస్తున్నాయి. అంటే దానికి ఆధారంగా సడన్ గా కాదు, దానికి ఆధారంగా అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో 11 అయిందో మరి 10 అయిందో ఆ అర్ధరాత్రి సడన్ గా మార్పు చేసినట్టు ఒక ప్రకటన రావడంతో అదేమన్నా కారణమా అనే సందేహం వస్తుంది. కేసీఆర్ గారు, నేను టీవీ ముందు ఉన్నాను, మీ సాక్షి టీవీ ముందే ఉన్నా నేను, ఉంటే 8:30కి అధ్యక్షుడు మార్పు జరుగుతుంది, అధ్యక్షుడు మార్పు జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఏమి ఆల్ ఇండియా పార్టీ ప్రకటించలేదు. ఆల్ ఇండియాలో లాస్ట్ లో చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రకటించడం జరిగింది. అంతకు తప్ప వేరే ఇంకేమీ లేదు, ఇందులో రహస్యం లేదు, లేకపోతే ఇంకోటి ఏం లేదు. కాబట్టి దీన్ని వీర్రాజు గారు రాకతోటి ఎట్లా ఉంటుంది? వీర్రాజు గారు రాకతోటి ఎట్లా పార్టీ బలోపేతం అవుతుంది? కన్నా గారి కంటే మంచి స్పీడ్గా వెళ్తుందా, ఎట్లా వెళ్తుంది? ఒక్క విషయం సార్, వీర్రాజు గారు పార్టీలో చివరి అట్టడుగు స్థాయి నుంచి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా విభజన దీంట్లో చూసినట్టయితే మీరు ఆ విభజన జరిగిన తర్వాత పార్టీ యొక్క పెద్ద భారతీయ జనతా పార్టీ అంటే విభజనకు వ్యతిరేకమని మీ వాయిస్ కట్ అవుతుంది వ్యతిరేకమని చెప్పేసి ఇలా నాకైతే సరిగా ఉంది సార్ అనేటువంటి భావన ఉన్నటువంటి తరుణంలో నియోజకవర్గంలో సోము వీర్రాజు గారి యొక్క నియోజకవర్గంలో అమిత్ షా గారిని పిలిపించి దాదాపుగా 50,000 మందితో పెద్ద బహిరంగ సభ నిర్వహించినటువంటి ఘనత సోము వీర్రాజు గారికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సాధారణ కార్యకర్తల్లో ఒక
బలపడం కోసం, ధైర్యాన్ని నింపడం కోసం ఆ విధంగా అంటే ఒక ప్రదర్శన ఆ రోజు చేయాల్సిన అవసరం వచ్చింది. అమిత్ షా గారు రాష్ట్ర పార్టీ అనేక ప్రశ్నలు ఆ యొక్క సమావేశంలో అడగడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా చాలా చక్కగా సాటిస్ఫై అయ్యారు. అది భారతీయ జనతా పార్టీ కూడా 50,000 మందితో ఒక బహిరంగ సభను జరపగలిగిన సత్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పేసి సోము వీర్రాజు గారు ఇవాళ అది ప్రూవ్ చేయగలిగారు. కాబట్టి అటువంటి కార్యకర్త ఒక అనుభవం ఉన్నటువంటి కార్యకర్త ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక అనుభవం ఉన్నటువంటి కార్యకర్త యొక్క అవసరం చాలా ఉన్నది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా సోము వీర్రాజు గారికి రాజకీయ పార్టీలతో అవగాహన ఉన్నది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా సోము వీర్రాజు గారికి తెలుసు బాగా. కాబట్టి ఈ తరుణంలో సోము వీర్రాజు గారి అందరు భావిస్తున్నాం, వారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ముందు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. 2024లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. ప్రత్యేకత అన్న పదం వాడటం ద్వారానే చాలా జాగ్రత్తగా మాట్లాడినట్టు అర్థమవుతుంది. వెంకట్ గారు విజయవాడ, వెంకట్ విజయవాడ నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్. మీ మీడియా ద్వారా నేను ఒక సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి యాక్టివిస్ట్ లో ఒక అతనండి. మీరు ఒక ముఖ్యమైన విషయము మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు కానీ సోషల్ మీడియా సైనికులకు కానీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను సార్. ఏంటది ఇది? విషయం ఏంటంటే, నిన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించి సోము వీర్రాజు గారిని నియమించిన తరువాత నిజంగా మరి అది ఏ విషయం ఏంటో తెలియదు కానీ బీజేపీ కన్నా వైసీపీ కార్యకర్తలు చాలా సంబరపడిపోతున్నారండి. ఈ విషయంలో నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇప్పుడు 2019లో వైఎస్ఆర్ సిపి గెలిచిన తరువాత ప్రతిపక్షమైన టీడీపీ ఒక ఎలిగేషన్ చేసిందండి, బీజేపీ ఎనకుండి ఈవీఎంల ద్వారా వైఎస్ఆర్ సిపిని గెలిపించింది అనే ఒక ఎలిగేషన్ చేసింది. ఈ రోజున ఈ వైసీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఈ దీన్ని బాగా సోము వీర్రాజు గారిని నియమించిన తర్వాత ఏదో మన పార్టీకి నియమించినట్లుగా. ఓకే ఓకే ఓకే, మీరు చాలా మీరు వెంకట్ మీరు చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడితే అది మీ ఇష్టం. అది ఈవీఎంల గురించి అప్పుడప్పుడు మాట్లాడితే, ఇప్పుడు దానికి దీనికి లింక్ పెట్టి మీరు మాట్లాడితే, మీరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారా, తెలివిగా పనిచేస్తున్నారా, తెలివి తక్కువగా పనిచేస్తున్నారా, మీరు అది మీరు ఆలోచించుకోండి. రైట్, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు నమస్కారం, చెప్పండి మీ విశ్లేషణ ఏమిటి? అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కన్నా గారి నిష్క్రమణ ముహూర్తం రాత్రి 8:30 9:00 లేదా అర్ధరాత్రి అనేది అప్రస్తుతం. ఆయన నిష్క్రమణ మాత్రం చాలా అవమానకరంగా జరిగింది. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు దాదాపు ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 14 మంత్రిగా పనిచేసి 5-6 ఎమ్మెల్యేగా గెలిచి చాలా విస్తృతమైన చరిత్ర కలిగిన ఆయన 5 గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి రాత్రి ఆయన వైసీపీలో చేరబోయి ఆ చివరి నిమిషంలో తప్పిపోయిన పెళ్లిలాగా బీజేపీలో చేరారు. ఆయనకి అప్పుడు బీజేపీ వాళ్ళు ఏదో ఆశలు పెట్టారట, జగన్మోహన్ ఇలాంటి కుర్రాడి కింద నువ్వేం పనిచేస్తావు, అదే బీజేపీలో ఉంటే నువ్వు నంబర్1గా ఉంటావు అని చెప్పి ఏదో ఆశలు పెట్టారు. ఆయనకి పోయి ఆ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత ఆయనకి 30-40 నుంచి పనిచేస్తున్న వాళ్ళకి కూడా లేని ఆ మహత్తరమైన అవకాశం ఆయనకు అధ్యక్ష పదవి ద్వారా బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. ఆయన ఏమిచ్చారు లక్ష్యము? రాష్ట్రంలో గత 35 సంవత్సరాల నుంచి అధికారం అనేది కేవలం 2 సామాజిక వర్గాల మధ్య మాత్రమే చేతులు మారుతుంది, ఐటీ రెడ్లు లేదా కాపు కమ్మవాళ్ళు. సో ఈ కాపులు అనే 3వ వర్గం బలవంగా ఒకటి ఉంది. ఈ కాపు నాయకులు కూడా చాలామంది, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి పోలేదు అనుచరం ఉంది, కానీ అధికారం మాత్రం దక్కట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎవరికి ఓటు బ్యాంకు అర్థం కావట్లేదు వాళ్ళు. ఖచ్చితంగా కాంగ్రెస్ కట్ అయినట్టుంది. హలో, నెట్వర్క్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందండి. హలో, రైట్, శ్రీధర్ రెడ్డి గారు గుంటూరు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ పెద్దవాళ్ళందరికీ నమస్కారం. కర్ణాటక 2018లో అధికారికంగా పార్టీ బాధ్యత తీసుకున్నారండి. యాక్చువల్ గా పార్టీ
వాళ్ళ పార్టీ ప్రకారం సంవత్సరాలు. మీ సిగ్నల్ సరిగా లేదు, కొంచెం పక్క జరగండి, పక్క జరగడం ఏదైనా మేనేజ్ చేయండి. ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు ఓకే. కన్నా లక్ష్మీనారాయణ గారు 2015 పార్టీలో తీసుకున్నారు. అవును, వాళ్ళ పార్టీ ప్రకారం 3 సంవత్సరాల పాటు వాళ్ళ అధికారంలో ఉండాలి. ఓకే, కానీ కానీ ఆయన్ని ఇప్పుడే తొలగించారంటే, ఇంకొక సంవత్సరం ముందుగానే తొలగించారంటే, ఓకే, కనీసం రాజీనామాలు అడగకుండా తొలగించారు. ఓకే, అత్యంత దారుణంగా వెళ్ళిపో అని చెప్పారండి. అంతేనా? దీనికి ప్రధాన కారణం అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రతో సహాయ గోల్మాల్ ఎన్నికల నిధులు అని చెప్పారు. నిధులు గోల్మాల్ అని ఆంధ్ర ప్రభలో వచ్చింది. ఓకే, ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. జ్యోతిలో వచ్చిందా, ప్రభలోనా? ఓకే, జ్యోతిలో. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు అవునన్న కాదన్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులం మూడు ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నప్పుడు బీజేపీ ఒక ప్రధాన సామాజిక వర్గంతో సైల్ అవ్వాలనుకున్నా తెలుగుదేశానికి ప్రయోజనం చేకూరే ప్రతి పనిని తెచ్చుకొని తెలుగుదేశం కన్నా ఎక్కువ పని చేశారండి. తెలుగుదేశం కోసం పని చేసినట్టు అయిందా? ఓకే, పని చేసినట్టు. ఓకే, సో అది అధిష్టానానికి రుచించదు. ఓకే, సో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఉంది, లేకపోతే ఈయన కరోనా రావటం వల్ల కానీ చెప్పుకో మార్చిలో తీసేయాల్సింది, ఇప్పటివరకు పోస్ట్పోన్ అయింది. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ అధ్యక్షుడు మారితే తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి ఎందుకు సంబరాలు చేసుకుంటుంది అంటున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుంటుందంటే వైఎస్ఆర్ సిపి ఓట్ బ్యాంక్ వేరండి, బీజేపీ ఓట్ బ్యాంక్ వేరు, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ వేరు. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయితే ఆ ఓట్ బ్యాంక్ అనేది కొద్దిగా మాత్రమే వైఎస్ఆర్ సిపికి వస్తుందండి, మేజర్ షేర్ బీజేపీకి వెళ్తుంది. బీజేపీ అనే పార్టీ ఎంత బలపడితే వైఎస్ఆర్ సిపికి అంత మంచిది, ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ఓటు ఒక్కటి కూడా బీజేపీకి వెళ్ళదు, తెలుగుదేశంలోకి వెళ్ళదు, వెళ్తే కాంగ్రెస్ కి వెళ్తుంది. సో తెలుగుదేశం అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయే వరకు బీజేపీ పార్టీ తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి కలిసే ఉన్న తెలుగుదేశం అనేది యుద్ధం చేస్తాయి. ఇప్పుడు అట్టగాదిగా ఇప్పుడు కొన్ని పత్రికలు కానీ ఆల్రెడీ మొదలు పెట్టినాయి కదా, మీరు ఒక్కళ్ళే కలవలే, మీరు పవన్ కళ్యాణ్ కలిస్తే గెలవలేరు, టీడీపీతో కలవచ్చు కదా అని ఆల్రెడీ మొదలు పెట్టారు కదా పత్రికల ద్వారా కూడా. నిన్న ఇవన్నీ పత్రికలు తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు ఏం రాజకీయం చూసాము, 2018 తర్వాత 2019 ఎలక్షన్ నాటికి ఏం రాజకీయం చూసాము, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కంపల్సరీ ప్రమాణస్వీకారం చేస్తారని రాసుకొచ్చారు, తెలంగాణలో 350 సీట్లు వస్తుందని రాసుకొచ్చారు. ఫైనల్ గా ఏం చెప్పదలిచారు మీరు? ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు రావాలంటే తెలుగుదేశం అనే పార్టీ రాజకీయంగా సమాధవ్వాలండి. దానికోసం వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఖచ్చితంగా పనిచేస్తాయి. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. మార్నింగ్ కొమరెడ్డి గారు, నమస్కారం. మాట్లాడండి. ఒకటి, పొన్నా లక్ష్మీనారాయణ గారిని తొలగించి సోమవీర్రాజు గారిని పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా నియమించారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని తొలగించి పార్టీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని తెచ్చుకోవడం పూర్తిగా వారి అంతర్గత అంశము. ఎందుకు తొలగించారు, అర్ధరాత్రి తొలగించారా, రాత్రి తొలగించారా, లేకపోతే పీరియడ్ కాకముందు 3 ఏళ్ల పీరియడ్, 2 ఏళ్ల పీరియడ్ అనేది కూడా మనకు అనవసరము, అప్రస్తుతం. ఎందుకంటే రాజకీయ పదవులకు అంటే అధికార పదవులకు అంటే అధికారంలోకి ఉంటుంది కానీ ఒక టైం పీరియడ్ అనేది ఫుల్ పీరియడ్గా రాజకీయ పదవులకు మ్యాండేటరీగా ఇదిగో 2 సంవత్సరాలు అధ్యక్షుడికి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉండదు. వారు వారి పర్ఫార్మెన్స్ని బట్టి ఆ పార్టీ పరంగా లేదంటే ఆ రాష్ట్రంలో ఉన్న సామాజిక కారణాలు కావచ్చు లేకపోతే వేరే కారణాలు కావచ్చు వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకునే నేపథ్యంలో అదే ఒకసారి 5 సంవత్సరాలకు మారుస్తారు, బాగుంటే 10 ఏళ్ళు కూడా ఉంచుకుంటారు, లేకపోతే 2 సంవత్సరాలకు మారుస్తారు, 1 సంవత్సరానికి మారుస్తారు. ఇది పూర్తిగా ఆ రాజకీయ పార్టీలు ఇష్టం, అది ప్రాంతీయ పార్టీలు అయినా సరే, జాతీయ పార్టీలు అయినా సరే. ప్రాంతీయ పార్టీలు కాకపోతే పర్మనెంట్గా అధ్యక్షులు మారరు, మిగతా పోర్ట్ఫోలియోస్ మారుతాయి. జాతీయ పార్టీలు ఏంటంటే రాష్ట్రాల వారిగా అధ్యక్షులు మారడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మనము ఏదో కన్నా గారిని అవమానించడం సరే, ఏ పార్టీ అయినా సరే, అది రేపు మందాక రావచ్చు లేదా ఇంకొకరికి రావచ్చు, అప్పుడు చర్చ జరపరా, మీకు ఇష్టం లేకపోతే మీరు ఏదో విశ్లేషకు లెక్క మాట్లాడతారా, పార్టీ పరంగా మాట్లాడతారా అని మీ ఇష్టం. అది జాతీయ పార్టీ కాబట్టి అది మీ ఇష్టం, చర్చ అవసరం లేదంటే కుదరదు కదా. రేపు ఏదైనా ఇంతవరకు మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అధికారికంగా వారికి పదవీకాలం
పూర్తిగా ఉన్నా కూడా వారిని ఎందుకు తొలగించారు మీరు ఎంతవరకు చెప్పలేకపోయారు. మనము కన్నాగారి గురించి చర్చించుకుంటాము. కన్నాగారి పదవి ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉద్యోగం తీసేలా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని. అదేలండి, సర్లే, మీకు ఏది కావాలంటే మాట్లాడుకోరాదా? మీరు కన్నాగారు ఆయన అనవసరంగా తీశారని చెప్పండి, చెప్తాల్సిస్తే. ఇప్పుడు అది అప్రస్తుతం అండి. ఆ రోజు కన్నాగారు వైసీపీకి రాబోయి బీజేపీకి వెళ్ళిన రోజు ఆ రోజు చర్చించాము. కాంగ్రెస్ లో ఎదిగాడు, అదేదో బీజేపీ కాదు కదా, కాదు మీరు బీజేపీ కాదు, వైసీపీ ఓన్ పార్టీ. అవును, నేనే మిమ్మల్ని కావు. ఓన్ పార్టీ అయినా ఇతర పార్టీలో జరిగే పరిణామాల మీద చర్చించడం అనేది సహజంగా జరుగుతుంది. నేను మాట్లాడడం చెప్పండి, మీకు మీకు ఇబ్బంది ఉంది అనుకోండి, నేను మాట్లాడను, మా పార్టీ కూడా అట్లా ఇబ్బంది. నాకేం అర్థం లేదు, నేనేం బలవంతం చేయను కదా. తోచిన విధంగా నేను విశ్లేషిస్తున్నాను సార్. విశ్లేషణ కాదు, మీ పార్టీ అసలు చర్చ అనవసరం అని చెబుతున్నారు కదా. చర్చ అంటే అనవసరం అంటే సెన్స్, ఆ అర్ధరాత్రి తొలగించారా? లేకపోతే తోషించి చెప్పండి, మీకు తోషించి చెప్పండి. మా పార్టీ జరుగుతాయి కదా, మళ్ళీ కన్నానంటే మళ్ళీ మా రేపు ఏదన్నా మా పార్టీలో జరిగితే మమ్మల్ని కూడా అడుగుతారు కదా అని మీ బాధ అయ్యి ఉండొచ్చు. నేను అట్లా అంటే వైసీపీలో 90 మంది మా పార్టీ, వైసీపీ వాళ్ళకైనా జరిగితే ఖచ్చితంగా అదే చర్చ వస్తుంది కదా. చర్చ జరుపుకుంటారా? చర్చ జరుగు, ఖచ్చితంగా చర్చ జరుగుద్ది. దాంట్లో అనుమతి మా పార్టీ నుంచి వెళ్ళిన తప్పని కూడా నేను, వైసీపీలో 90% మీరు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కదా. మీకు అంత మీకు అంత ఇబ్బంది అయితే మా దాని మీద చర్చించమండి, వేరే అంశం మీద చర్చిద్దరు కానీ. ఓకే, ఇబ్బంది కాదు. నేను మీ అభిప్రాయం చెప్పండి. కన్నా గారిని తీసేయడం కరెక్ట్ అయినా లేదు? తీసేయలేదు ఆయన ప్రకారం మార్చారు, దానివల్ల పార్టీకి ఇబ్బంది లేదని చెప్పదలిస్తే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు కదా. మొత్తం మీరే చెప్తున్నాను, ఎక్కడ చెప్పనిస్తున్నారు మీరు? ఎక్కడ మీరు చర్చ జరుపుకుని అంటున్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే, డెరగేటరీగా ఒక వ్యక్తి గురించి సందర్భం లేకుండా తీసేసినట్టుగా అవమానకరంగా ఆయన అన్నారు. మురళీమోహన్ గారు అన్నారు, నాకేం సంబంధం మురళీమోహన్ గారు అంటే? ఎవరికైనా అప్లికేబుల్ అంటున్నాను. ఎవరికైనా అప్లికేబుల్ మురళీమోహన్ గారు అందరు ఎవరు ఎట్లా మాట్లాడాలో మీరు చెబుతారా? సరే కానివ్వండి, ఈ టాపిక్ వదిలేసాను, నేను వేరే దాన్ని చర్చిస్తాను. ఎందుకు నన్ను మాట్లాడినప్పుడు దేర్ ఇస్ నో యూజ్. ఏం మీరు మాట్లాడమనే మిమ్మల్ని అడుగుతుంది, నేను కాదు అన్నది మురళీమోహన్ గారు అన్నారని చెబుతున్నా. మీ ఫైనల్ గా మాట్లాడలేదు, చెప్పండి, చెప్పదలిస్తే చెప్పండి. నేను చెప్పేది ఒక వ్యక్తి గురించి మనం ఏ పార్టీ అయినా సరే అంత తొందరగా తీసేసినట్టుగా డైరెక్టర్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది రేపు కన్నాగారు కావచ్చు, లేదా రేపు మీ పార్టీలు కావచ్చు, రేపు మా పార్టీలకు వస్తుంది. అది మార్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వాళ్ళు సోము వీర్రాజు గారు అంటే మంచి నాయకుడు అని భావించారు, లేకపోతే వారికి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కన్నాగారి పర్ఫార్మెన్స్ చూశారు, వారు సరిపోయి అనిపించింది. ఈ రోజు సోము వీర్రాజు గారిని తెచ్చుకున్నారు. సోము వీర్రాజు గారు చూద్దాము, వారికి శుభాకాంక్షలు మా తరపు నుంచి. రెండో సోము వీర్రాజు గారు వచ్చారు కాబట్టి ఈరోజు మనకు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే మిగతా ఇతరత్ర అంశాలు ఏదైతే ఉన్నాయో వారు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, దో వారు బీజేపీ అయినప్పటికి కూడా, బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సోము వీర్రాజు గారు అయినా సరే పోరాడి ప్రత్యేక హోదా మిగతా అంశాలను చేసుకొస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్పాడు, నేను సోము వీర్రాజు గారు కూడా చెప్పారు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పారు. మీరు వదిలేసిన తర్వాత వాళ్ళు రారని చెప్పారు, ఏం చెప్తారు మరి? మీరు కూడా ప్లీజ్ ప్లీజ్ అంటాం. మీరంటే నాకు అర్థం కాలేదు. సో మీరు గట్టిగా పట్టుబడి పడితే వాళ్ళు అడుగుతారు, మీరు వదిలేసి వాళ్ళు వదిలేస్తే రారంటారు. బట్ మీరు వదిలేసారని వారు రాదని చెప్పారని మనం అడగకుండా ఉండలేము, మేము చెప్పకుండా ఉండలేం కదా. మేము అడగాల్సిన సోము వీర్రాజు గారు పార్టీ అధ్యక్షుడుగా అడుగుతాము. ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టార్ మీరు బీజేపీ అయినప్పటికీ కూడా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే మీరు అధిష్టానాన్ని కన్విన్స్ చేయండి, వారు ఏదో ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, మీరు కన్విన్స్ చేయండి అని మేము అడుగుతున్నాం మీడియా ముఖంగా. చూద్దాము శ్రీనివాస్ మహేశ్వరం. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడి శ్రీనివాస్. హలో, హృదయపూర్వక నమస్కారం సార్. మాట్లాడి, కన్నా లక్షణం అనేది మార్చడం అనేది వాళ్ళ అంతర్గత విషయం, వాళ్ళ పార్టీలో ఉన్న లోపాలు కావచ్చు, ఏదైనా కావచ్చు సార్. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని కొనసాగినప్పటి నుంచి ఒక బ్యాచ్ కు ఒక టీడీపీ వర్గానికి అనుకూలంగా లేక నేను చూస్తూనే ఉన్నాము మనం అందరము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోము వీర్రాజుని మార్చడం ఏ విధంగా ఉందంటే, బీజేపీ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ మీద ఒత్తాసు పలుకుతున్నటువంటి వారికి చెక్కుబడి ఉందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఓకే,
అండి. రాత్రి నేను చూశానండి ఏజీఎం నిజం చెప్పిందండి, ఆంధ్రప్రదేశ్ లో సావులు దావచ్చట్లేదు, టెస్టులు దాచట్లేదు, ఏజ్ దాచట్లేదు, ఆంధ్రప్రదేశ్ లాగా ధైర్యంగా తెలియజేస్తారు, ఇక్కడ తెలంగాణలో ఎందుకు దాస్తున్నారని చెప్పి ఆంధ్రకృష్ణ ఏజెంట్ రిపోర్టర్ వెంకటకృష్ణ గారు మరి ఎందుకో తెలంగాణ ప్రభుత్వాన్ని పడిరాకనో ఎందుకో కానీ నిజం చెప్పాడండి. ఇన్ని రోజుల నుంచి నేను మళ్ళీ మీరు ఆ పేపర్ చూడలేదు ఇవాళ, మరి మరి సవాల్ పంచాయతీకి వెళ్ళారు మళ్ళీ ఇవాళ అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్ లేనకపోతున్నాం అనుకున్నారు ఎంపాడు, అక్కడ కూడా మళ్ళీ అదే పంచాయతీ పెట్టారు, జనం అంతా చచ్చిపోతున్నట్టుగా చూడాలని ఇంకా ఎక్కువ మంది అంటే ఎట్లా చచ్చిపోయినా కూడా ఆ లెక్కలే వేయాలని ఏదో రాశారు ఆ గోళంతా. మళ్ళీ తర్వాత మాట్లాడదాం. రైట్, నాగార్జున గారు దీని మీద మీరేమైనా మాట్లాడతారా, వెంకటరెడ్డి గారు మాట్లాడతారు? ఒకటి ప్రధానమైన అంశం అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో 3 ఏళ్ల పాటు తనకు పదవీకాలం ఉన్నంత సమయంలో కూడా ఒక అధ్యక్ష మార్పు జరిగిందంటే ఖచ్చితంగా అది కీలకమైనటువంటి పరిణామమే. అది ఏ రాజకీయ పార్టీలో అది ఇంటర్నల్గా అంశమైనా సరే మిగతా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వాటిపైన ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్లడం అనేది జరుగుతున్న ప్రశ్నమే. ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసేసి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరో వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వరు. సరే, అది వారి ఇంటర్నల్గా వారు తీసుకున్నటువంటి ఎలాంటి మేధోపరమైన నిర్ణయమా, వ్యక్తిగత నిర్ణయమా, విధానపరమైన నిర్ణయమా అనేది వేరే విషయం. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వంలో మార్పు ద్వారానే ఏదన్నా సాధ్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. మారాల్సింది నాయకత్వ మార్పో, మారాల్సింది అధినాయకుడో, మారాల్సింది అధ్యక్ష పదవో ఆ పీఠమో కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ దృక్పథం ఖచ్చితంగా మారాలి. తమకంటూ ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నాం, విభజన చట్ట హామీల్లో కానీ లేకపోతే ప్రత్యేక హోదా అంశాల్లో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ల విషయంలో కానీ లేకపోతే విభజన చట్ట హామీలు వివిధమైనటువంటి రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి సాయంలో ప్రధాన ప్రతిపక్షంగా తమకు తాముగా భావిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వస్తున్నటువంటి తీరులో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తమ పార్టీ తమ విధానం తమ విధానంలో ఖచ్చితమైనటువంటి మార్పు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పలేదు కాబట్టే కన్నా లక్ష్మీనారాయణ గారి పైన అధ్యక్ష పదవి పైన జరిగింది అనేటువంటి వార్తలు స్వయాన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఎక్కువ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నటువంటి స్టాండ్లోనే కన్నా లక్ష్మణ్ గారు తీసుకుంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి విరుద్ధమైన అంశం అని గవర్నర్ గారికి రాసినటువంటి లేఖలు చాలా మీడియా సంస్థల్లో వచ్చినాయి. అదేవిధంగా కిట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ స్పందించిన తర్వాత కూడా కేంద్ర పార్టీ నుండి కూడా కిట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుందనే విషయం 2-3 సార్లు కన్నా లక్ష్మణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి వచ్చినాయని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు వారి అభివృద్ధి వారి యొక్క విధి విధానాల రూపకల్పనలో జాగ్రత్తగా వహించి జాగరూకతతో ఉండి ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్లాలని మాత్రం కోరుకుంటున్నాను. రైట్, నాగేశ్వరరావు ఒంగోలు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్, ఇప్పుడు మన కన్నా లక్ష్మణ్ నారాయణ గారు కానీ సోము వీర్రాజు గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎలాంటి ప్రయోజనం లేదు వాళ్ళ అట్లట్లా అంటారు, తప్పు కదా అట్లా అలాగా సార్. భారతీయ జనతా పార్టీ మనకిచ్చిన హామీలు పార్లమెంట్ లో సాక్షాత్ ఉపరాష్ట్రపతి గారు చేసిన వాగ్దానాలు ఏది నెరవేర్చలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఎంత మంది అధ్యక్షులు మారినా దాని వల్ల ప్రయోజనం లేదు. రైట్, అది చర్చ అది కాదు కదా మిత్రమా, ఎందుకు మార్చారు, ఎట్లా మార్చారు, దీనివల్ల వచ్చే పరిణామాల మీద మాట్లాడాలి తప్ప జనరల్ గా స్టేట్మెంట్ ఇస్తే ఉపయోగం ఉంది. రైట్, కేశవరావు గారు శ్రీకాకుళం. కేశవరావు గారు నమస్తే సార్, అక్కడ నమస్తే, మాట్లాడండి. కన్నా గారి మార్పు గురించి మీరు ఎట్లా చెప్తారు, సోము వీర్రాజు గారు రావడం వల్ల వచ్చే పరిణామం ఏంటి? కన్నా గారి మార్పు కారణం ఏంటంటే రాష్ట్రంలో ఆయన చేయవలసిన పని చేయకుండా ఒక పార్టీకి అతను సపోర్ట్ చేసినట్టుగా కేంద్రానికి అనిపించింది సార్. అంతేనా? అంతేకాకుండా ఆయన ముఖ్యంగా తెలుగుదేశంతో కలిసి తెలుగు అంటే ఒక వార్త ఒకటి వచ్చింది ఏంటంటే తెలుగుదేశము అది బీజేపీ కలిసి అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయాలని ఒక ప్రతిపాదన అయితే వెళ్ళింది. ఎప్పుడు? హలో, ఎప్పుడు? ఇటీవల వెళ్ళిందని ఒక తెలిసింది. దానిలో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక సర్వే చేసింది, బీజేపీ సర్వే చేసింది.
ఓకే, ఇప్పుడు ఎక్కడ ఇంకా 24 ఎలక్షన్ కదా, అప్పుడే ప్రతిపాదన వర్కౌట్ కాదు, అందుకోసం తెలుగుదేశానికి పొట్టు పెట్టుకుంటే భవిష్యత్తులో బీజేపీకి నోకలు తెలుతాయని ఉద్దేశంతో ఈయనతో ఈయనకి తొలగించేస్తా. రైట్, ఓకే. మురళీ మోహన్ గారు లైన్ వచ్చిందా? మురళీ మోహన్ గారు మాట్లాడితే కపిలేశ్వర గారు సమానం చేస్తే మళ్ళీ వేరే అంశం. కన్నా లక్ష్మీనారాయణ గారికి బీజేపీ అధిష్టానం బాధ్యత ఇచ్చింది. ఆయన బాధ్యత నెరవేర్చకుండా ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి వాళ్ళతో వాళ్ళ తెలుగుదేశం పార్టీ పాలసీ ఏంటి, రాజధాని అనేది అమరావతిలో ఉండాలి. కానీ బీజేపీ పాలసీ ఏంటో మనకు తెలియదు. బీజేపీ పాలసీ వాళ్ళ కేంద్ర నాయకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మొన్న 7వ తారీఖు కూడా సునీల్ దేవధర్ గారు చెప్పారు స్పష్టంగా మీడియా ముందు, రాజధాని మార్పు అనేది మాకు సంబంధించిన విషయం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పారు. అలాగే మన జీవీ నరసింహారావు గారు కూడా అనేకసార్లు చెప్పారు, మేము చెప్పిందే కేంద్ర విధానం, మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా సరే వాళ్ళ వ్యక్తిగతం అని ఆయన సుజనా చౌదరిని, సీఎం రమేష్ని, కన్నా లక్ష్మణ్ గారిని పరోక్షంగా ఉద్దేశిస్తూ మాట్లాడారు. అప్పుడైనా ఆయన ఆ సంకేతాలను గ్రహించకుండా రాజధాని ఒక్క అమరావతిలోనే ఉండాలి, రైతులతో కూర్చొని వాళ్ళతో కలిసి ఉద్యమం చేయటం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కోర్టులో కేసులు వేయటం, పార్టీకి తెలియకుండా నేను వ్యక్తిగత హోదాలో వేశానని చెప్తాడు ఆయన. గవర్నర్కి లెటర్ రాశారు, ఫైనల్గా గవర్నర్కి లెటర్ రాస్తారు, చీఫ్ మినిస్టర్కి రోజుకో లెటర్ రాస్తారు. ఇవన్నీ రాసి ఈయన చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది సామాన్యుడు కూడా అర్థమవుతుంది. ఈ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీ పార్టీకి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మధ్య పెద్ద పంచాయతీలు ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ విమర్శించట్లేదు. వాళ్ళిద్దరూ కొంచెం సఖ్యతతో అండర్స్టాండింగ్తో పోతున్నారు అనేది తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ, ఈ రాష్ట్ర అధికార పార్టీకి కేంద్ర అధికార పార్టీకి మధ్యన సమన్వయం కలిగించి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చి బీజేపీ పార్టీకి బలాన్ని పెంచవలసిన కర్తవ్యాన్ని లక్ష్మణ్ గారు విస్మరించి చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంగా అక్కడ మొదలుపెట్టారు. ఆయన మీద ఏదో కొన్ని ఆరోపణలు వచ్చినాయి, అమరావతి భూముల వ్యవహారంలో ఏదో కొంత ఆయన కూడా ఉంది, అది నిజమో కాదో మనకి తెలియదు. కానీ అమరావతి మారుస్తున్నాం అన్నప్పటి నుంచి లక్ష్మణ్ గారి వైఖరి పూర్తిగా మారిపోయింది. ఆయన కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా పనిచేస్తే మన పార్టీ దెబ్బతింటుంది అని అధిష్టానం గ్రహించి చాలాసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆయన పదే పదే అది రిపీట్ చేస్తుండటంతో ఇవాళ ఆయన మీద వేటుపడింది అని నేను అనుకుంటున్నాను. సోము వీర్రాజు గారు వచ్చారు. ఆయన ఒరిజినల్, మన ఎదురుకి చెప్పుకున్నాం, ఒరిజినల్ బీజేపీ నాయకుడు ఆయన. ఆయన సారథ్యంలో బీజేపీ కొంచెం పుంజుకుంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అంటే పుంజుకోవటంటే అధికారులు రావటం లేకపోతే ఒక 10 సీట్లు రావటం కాదు, కొంచెం బీజేపీ శ్రేణులు ఉత్సాహం కలిగే మాట వాస్తవం. నేను వీర్రాజు గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. రైట్, కపిలేశ్వర గారు చెప్పండి. ఆయన మురళీమోహన్ గారు కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం అనుకూల వైఖరి తీసుకోవడం వల్లే కన్నా గారు దెబ్బతిన్నారంటున్నాడు ఆయన. సరే, ఒక మొట్టమొదటి విషయం నేను ఏమంటానంటే, మురళి గారు మొదట్లో మాట్లాడుతూ కన్నా గారిని చాలా అవమానకరంగా తొలగించే, అదేవిధంగా కన్నగారు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు, తర్వాత కన్నగారికి అమరావతిలో ఇలాంటి కొన్ని వచ్చాయి. ఇది అవాస్తవమైన విషయాలు. కన్నగారికి సహజంగా ఆయనకు భూములు ఉన్నాయి, దాంట్లో కొత్త ఏం కాదు. ఈ రోజు కొనుక్కునేటువంటిది కాదు, లేకపోతే అక్రమంగా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రాన్ని దాదాపుగా 7 సార్లు పర్యటించడం జరిగింది. ఈవెన్ మాకే దాదాపుగా 8 సార్లు వారు వచ్చారు. వారు ఉన్నంత కాలంలో చాలా సిన్సియర్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వారు ప్రయత్నం చేశారు. దాంట్లో ఎలాంటి తప్పుపడడానికి అవకాశం లేదు. మొదటి, రెండో విషయం ఇవాళ మనం మీరు స్పష్టంగా గమనించాల్సిన విషయం, మా పార్టీ ఎన్నికల సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టాన్ని మర్చిపోతూ ఇవాళ మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరిగాయి, అధ్యక్షుడి యొక్క ఎన్నిక జరగాలి, ఆ అధ్యక్షుడి ఎన్నిక నియామకం జరిగింది, ఇదిగా తొలగించారు, తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తొలగించినారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కన్న గారిని తొలగించారు, ఇదేం పదాలు వాడుతున్నారో నాకు అర్థం కావాలి. బేసికల్ గా మా సిస్టమ్ మీరు అర్థం చేసుకోకపోతే ఇవాళ మరి చాలా స్పష్టంగా వెంకటరెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పి నేనేమంటానంటే ఇవాళ సహజసిద్ధంగా జరిగినటువంటి మార్పుని మనం అందరం గమనించాలి. రెండో విషయం, ఇవాళ సోము వీర్రాజు గారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యక్రమం
కార్యకర్తల యొక్క మనోభావాలు చాలా చక్కగా అందం చేసుకోగలరు. ఇవాళ కన్నగారికి ఇంకో పదవి ఇస్తారు ఖచ్చితంగా, ఇవాళ దాంట్లో తేడా ఏం లేదు. కన్నగారి ఏం పదవి వచ్చే అవకాశం ఉంది కపిలేశ్వరయ్య గారు? అది హలో సెంట్రల్ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అంచనా అవకాశం ఉండదు. ఇవాళ అనేక మందికి ఇవాళ పురంధరేశ్వరి గారికి చక్కటి స్థానాన్ని ఇచ్చారు. అలా అందరికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా బయట నుంచి వచ్చారు మొదటి నుంచి ఉన్నారు అనేటువంటి భావన భారతీయ జనతా పార్టీలో లేదు. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఓకే, అంటే అట్లా కాదు కదా, ఏమాట కావాలంటే ఒప్పుకోవాలి కపిలేశ్వరి గారు. ఇప్పుడు మీలాంటి సీనియర్లందరినీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పెత్తనం చేస్తున్నారని, వాళ్ళు బీజేపీ కంటే కూడా మోడీ గారి కంటే కూడా చంద్రబాబు గారికి ఎక్కువ భయం చేస్తున్నారని, చంద్రబాబు గారి ప్రయోజనాలను కాపాడటానికే కృషి చేస్తున్నారని ఈ మధ్య ఇక్కడ ఎవరో ఒక దినకర్ అన్నాయనికి ఎవరికో నోటీస్ కూడా ఇచ్చారని పేపర్లో వార్తలు వచ్చినాయి కదా, మరి అటువంటి వాటిని కాదనలేం కదా. అది అందువల్ల కూడా ఈ సమస్య వచ్చి ఉంటుంది. కన్నా గారు ఆయన ఒకప్పుడు నిజంగానే చంద్రబాబుకి కన్నా గారికి మధ్య యుద్ధం జరిగేది చాలా తీవ్ర స్థాయిలో, అసెంబ్లీలో దాదాపు దూషించుకున్నటువంటి సందర్భాలు నాకు తెలుసు, అది వేరే విషయం. అలాంటి ఆయన చివరికి ఆ ట్రాప్లోకి ఎట్లా వెళ్ళాడో అది అనేది ఒక పాయింట్ వచ్చింది. మరి అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు, అది వేరే విషయం. కానీ జరిగిన పరిణామాల్లో ఇప్పుడు మరి వేరే పార్టీ వచ్చిన వాళ్ళందరికీ అధికార ప్రతినిధులు ఇచ్చి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు? వాళ్ళ షోకాజ్ నోటీసు ఇవ్వడం అనేది పార్టీ యొక్క పార్టీకి వ్యతిరేకంగా అని మాట్లాడినప్పుడు, లేకపోతే పార్టీ యొక్క ఒరిజినల్ బీజేపీ నాయకుడు లక్ష్మీపతిరాజను సస్పెండ్ చేశారు. ఈ విధంగా క్రమశిక్షణ చర్యలు నోటీసులు ఇవ్వడం సహజసిద్ధమండి. ఏ పార్టీలో జరిగేది వాళ్ళ భారతీయ జనతా పార్టీ కాదు, ప్రతి పార్టీలో కూడా క్రమశిక్షణ రాహిత్యం అనేది జరిగినప్పుడు తప్పనిసరిగా నోటీస్ ఇస్తారు. నోటీస్ కాకపోతే ఇంకేం చేస్తారు సార్? అంటే అట్ట కాదు సార్, మీలాంటి వాళ్ళందరూ ఒరిజినల్ గా ఉన్నారు బీజేపీలో. ఆయన తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నాడు, వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా ఉన్నాడు. అట్లాగా నేను అయ్యామంటలేదు, తెలుగుదేశానికి అనుకూలమా వైసీపీకి అనుకూలమా నేను అంటున్నా. మీలాంటి ఒరిజినల్ బీజేపీ వాళ్ళందరినీ కాంగ్రెస్ నుంచి లేదా తెలుగుదేశం నుంచి చేరిన బీజేపీ వాళ్ళు డామినేట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితికి వెళ్తున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యగా వచ్చింది. మోహన్ గారు కూడా అదే చెప్తున్నారు. కేసీఆర్ గారు క్షమించాలి, రియల్ బీజేపీ అన్రియల్ బీజేపీ అనేటువంటి భారతీయ జనతా పార్టీలో లేదు. భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యత్వము, క్రియాశీలక సభ్యత్వం తీసుకునే ప్రతి సభ్యుడు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యుడే. అంతేగాని రియల్ బీజేపీ అన్రియల్ బీజేపీ అనేటువంటి భారతీయ జనతా పార్టీలో లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆదరించాం. కొమ్మినేని గారు ఇప్పుడు లైవ్ లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అక్కడ తమ్ముడు నాగార్జున ఉన్నాడు, నాకు తెలిసి అబ్బాయి విద్యార్థి దశ రాజకీయాల నుంచి దాదాపు నాకు తెలిసినంత వరకు వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అబ్బాయి రాజకీయాల్లో ఉన్నాడు, పార్టీ కోసం గ్రౌండ్ లో పనిచేశాడు, ఇప్పుడు మీడియాలో వర్క్ చేస్తాడు. ఎంతమంది వైసీపీలో ఆ అబ్బాయి తర్వాత వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, రాజకీయ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ లేదా ప్రభుత్వం పదవులు కానీ? మీరు బీజేపీ కోసం మాట్లాడుతున్నారా, కాంగ్రెస్ కోసం మాట్లాడుతున్నారా? మీరు నాగార్జున కోసం మాట్లాడాను అంటే తమ్ముడు నాగార్జున కోసం మాట్లాడాను, ఎవరి కోసం మాట్లాడాను? ఓకే, నాకే బీజేపీ మీరు అన్నదానికి నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్తున్న సమాధానం వేరు. ఏమవుతుందంటే పరీక్ష పత్రం ఒకటైతే సమాధానం ఓటిస్తే మీ ఇష్టం, మీ ఇష్టం అది కదా. నేను అడిగేది ఒకటి, బీజేపీలో టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు డామినేట్ చేసి చివరికి లక్ష్మీపతి రాజా వాళ్ళు ప్రధాన చెప్తున్నారు. రైట్, అంత ముందు వైసీపీ ఎప్పటి నుంచి ఉన్నారని పక్కన పెట్టేసి పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవులు కానీ. ఓకే, సో అన్ని పార్టీలు పొందుల రవీంద్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎప్పుడు వచ్చారు ఆయన పార్టీలోకి? ఎందుకు ఇచ్చారు మీకు ఐడియా ఉందా? మీకు తెలుసా? రాజశేఖర్ గారు మీకు సమాచారం, మీకు 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 బీజేపీ మీద అభిమానం రాజశేఖర్ గారు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ మీరు కూడా అట్లాగే మీరు కూడా అబద్ధాలు చెప్పమండి. నేను మీరు అబద్ధాలు చెప్పమండి రెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు 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 కన్నా గారి మీద కాదు 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 కన్నా గారి మీద మీకు విపరీతమైన ప్రేమ ఉంటుంది, తప్పు కాదు, ఆక్షేపణ ఏం కూడా కాదు. బ్రహ్మాండం అని చెప్పండి, అభ్యంతరం ఒక్క నిమిషం కన్నా గారి మీద మీకు అపారమైన ప్రేమ ఉంటే తప్పు కాదు, కానీ వెతుడు వాళ్ళ మీద బురదేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి.
పండుల రవీంద్ర అన్న ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నాడు. టీడీపీ ఎంపీగా ఉండి ఆయన ఆయన రాజీనామా చేసి వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జగన్ గారు ఒక హామీ ఇచ్చారు, నేను ఒక్క వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వస్తే మొదటి అవకాశం మీకు ఇస్తానన్నా అని చెప్పారు ఆయన. అది హామీ నెరవేర్చుకున్నారని చెప్పకుండా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అట్టిచ్చారు అని మీరంటే అది అట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు. దయచేసి మీకు తెలిస్తే తెలిస్తే మీరు కన్నాను గొప్పవాడని పొగడండి, బ్రహ్మాండం అని చెప్పండి, బీజేపీ గొప్పదని చెప్పండి, కాంగ్రెస్ కంటే గొప్పదని చెప్పండి. ఆ విషయం బీజేపీ వాళ్ళని అడిగితే చెబుతారు. ఓకే ఓకే, వైసీపీ టీడీపీ కంటే కూడా బీజేపీకి డెగనేస్తూ టీడీపీ గారు ఆడ్రా ప్రయారిటీలో నెక్స్ట్ వైసీపీ సందర్భోచితంగా మాట్లాడటంలో ఎక్కువ సందర్భోచితంగా మాట్లాడలేదు. మీరు సందర్భోచితంగా మాట్లాడలేదు. మాట్లాడుతున్నారు మళ్ళీ వైసీపీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇటాడని చెబుతున్నారు. బీజేపీలో మీకేం కనపడలేదు. ఓకే సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఓకే రైట్, శివకోటి నూజివీడు. శివకోటి గారు గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. ముందుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడికి ఎన్నికైనటువంటి సోము వీర్రాజు గారికి నా శుభాకాంక్షలు సార్. గుడ్ గుడ్. అలాగే మంచి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక మంచి లీడర్ని అధ్యక్షుడిగా పెట్టినటువంటి జేపీ నడ్డా గారికి కూడా నా కృతజ్ఞతలు సార్. ఓకే, అయితే మీరు ఆ పార్టీలో ఉన్నారా? ఉంటే సంతోషం, నాకే ఆయన గురించి. మన పార్టీ వేరు కాదు సార్, కానీ చాలా మంచి వ్యక్తి, చాలా చెప్పండి అట్లా చెప్పండి. ఏపీ నడ్డా గారికి కూడా కృతజ్ఞతలు అంటే నాకు అర్థం కాదు. ఓకే సార్, ఆయన చాలా మంచి వ్యక్తి సార్, చాలా పనిచేసే వ్యక్తి. వెరీ గుడ్. బీజేపీకి మాత్రం మొన్న రష్యా నుంచి తెప్పించినటువంటి 5 యుద్ధ విమానాల్లో 1 యుద్ధ విమానాలు మాత్రం పార్టీ అభివృద్ధిగా పనిచేయడానికి రాష్ట్రానికి ఒకటి పంపించారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది సార్. ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ ప్లేస్ కి బీజేపీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. నేను ఎందుకట్లా పోతే ఇంకా సార్, ఈయన మన వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడతా కానీ ఏం మాట్లాడతారు, పార్టీకి నిబద్ధతలు పనిచేస్తే లక్ష్మీపతిరాజా గారిని సస్పెండ్ చేస్తేనే కన్నా లక్ష్మీనారాయణ గారి వ్యవహారం ఏంటి అర్థమైపోయింది సార్ మాకు. ఓకే రైట్. ముందుగా సార్ ఇప్పుడు నా లక్ష్మీపతి రాజా గారిని సస్పెండ్ అయిపోయాలి సార్. ఈయన ముందుగా చాలా చాలా నిబద్ధతగా పనిచేసే వ్యక్తి సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చావు లెక్కల మీద ఒక మీడియా పనిగట్టుకుని రాస్తున్న తీరు అది ప్రజల్ని మరింత భయపెట్టే తీరులో ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కూడా ప్రజల్ని భయపెట్టొద్దు అని చెప్పినా కూడా ఆ రకంగా రాస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు డైరెక్ట్గా చాలా స్పష్టంగా కేసులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి పొరపాటును కూడా వాటిని తగ్గించే ప్రయత్నం చేయొద్దన్నారు. ఈ పరిణామాల మీద అయినప్పటికీ కూడా మరి ఆ తెలుగుదేశం మీడియా ఎందుకు ఇట్లా జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది? నాగార్జున్. ఇక్కడ ప్రధానమైనటువంటి కొన్ని విషయాలండి. భారతదేశ ప్రజాస్వామ్యంలో అయినా మరి ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా 4 స్తంభాల్లో మీడియా అనేది ప్రముఖ పాత్ర వహించాల్సిందే. కరోనా లాంటి కష్టకాలంలో ఇంకా మీడియా చాలా ప్రాధాన్యతతో బాధ్యతతో కూడా ప్రవర్తించాల్సిందే. కానీ కొన్ని మంది పనిగట్టుకుని మరి తమకు నచ్చినటువంటి ప్రభుత్వం లేదని, తమకు కావాల్సిన వారు ప్రభుత్వ అధినేతలుగా లేరని పనిగట్టుకొని ప్రచారం చేయడం మాత్రం నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు మరి వారికి జ్ఞాన గవాక్షాలు తెరుచుకోలేదేమో కానీ, నీతి సూత్రాలు వల్లిస్తారే కానీ, కనీసం అంటే కనీసం స్పందన లేకుండా చాలాతి నీచాతి నీచమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్యంగా కొన్ని ఎల్లో మీడియా పత్రికలు ప్రవర్తించడం నిజంగా దుర్మార్గమైన విషయం. ఈరోజు మనం ఏమడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా క్లిష్టం క్లియర్గా ముఖ్యమంత్రి గారు కొన్ని మాటలు చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఆంధ్రప్రదేశ్కి నిర్ధారకమైనటువంటి ఆస్తులు వారసత్వంగా వచ్చాయి, అప్పులు ఆస్తిగా వచ్చాయి, 17,000 మంది వైద్య సిబ్బంది లోటుతో మనకి అధికారం వారసత్వంగా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక పాయింట్ చెప్తా వినండి, మొట్టమొదటి కరోనా కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ధారించాలంటే పుణేకో తెలంగాణకో తీసుకువచ్చి దానిపైన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాల్సినటువంటి అగత్యం ఉందండి. ఆ రోజు నుంచి నేడు దాకా అంటే మొట్టమొదటి 100,000 టెస్టులు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 59 రోజులు పెడితే నిన్న ఒక్కరోజే 62,979 టెస్టులు చేశారండి. ఎందుకు ఈ ఎల్లో మీడియాకి వార్తలు కనపట్టలేకపోతుందండి? దాదాపుగా 17,49,425 టెస్టులు మనం చేస్తే ఎందుకు ఈ ఎల్లో మీడియాకి కనపడలేకపోతుంది అని మేము అడుగుతున్నాం. ఈరోజు మనం స్పష్టంగా చెప్తున్నాం, దాదాపుగా 21,255 హాస్పిటల్ బెడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధైర్యంగా ప్రజలకు చెప్పండి, మీకు బెడ్లు అందుబాటులో ఉన్నాయి, మీకు కరోనా వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వాళ్ళల్లో
మానసిక శారీరక సైద్యాన్ని నింపించేలా యెల్లో మీడియా వార్తలు ఎందుకు రాయలేకపోతుంది? 86,816 క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేశారు, చెప్పండి ధైర్యంగా ప్రజలకి, మేము ఉన్నాం అనేటువంటి భరోసా. తప్పట్లేదనుకున్నామండి. మొట్టమొదటిగా ప్రజలకి, ప్రభుత్వం కానీ మీడియా కానీ ఈ నాలుగు స్తంభాలు కూడా మేమున్నాం అనేటువంటి నిబద్ధతతో నిజాయితీతో పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా స్పెషల్గా కొన్ని మీడియాకి లేవాలని మేము అడుగుతున్నాం. ఎందుకు దాదాపుగా 34,844 క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేసిన, 8,519 క్వారంటైన్ హాల్స్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఎందుకు చెప్పలేకపోతున్నావు? 100,000 మందికి కరోనా పాజిటివ్ కేసు. నమస్తే తెలంగాణలో అబద్ధాల ఆర్కే అని వారు ఏదో పెద్దగా టెస్టులు చేసినటువంటి పరిస్థితి, అబద్ధాల ఆర్కే, అబద్ధాల కోరు ఆర్కే అని వాళ్ళు రాసినటువంటి పరిస్థితి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? 100,000 మందికి పాజిటివ్ కేసెస్ వచ్చినాయని చెప్తున్నారే, 16,000,000 మందికి నెగిటివ్ కేసెస్ వచ్చినాయని ఎందుకు చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ప్రతిరోజు పత్రిక ఈరోజు మీరు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నారు, అసత్య హరిశ్చంద్ర నాటకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా రోజుకు ఒక 5 ఆటలు వేస్తుందండి. వీరి నిబద్ధత, వీరి విధేయం మొత్తం అంతే. విషపు కూతలు, వింత రాతలు, చేతగాక చేవగాక జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పైన ఇలాంటి విషపు రాతలు చేయడంతో ఓన్లీ గుడ్డి గుర్రాలపై చంద్రబాబు నాయుడు గారు స్వారీ చేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం అర్థమవుతుంది. కాదండి, ఇక్కడ ఈ మధ్య ఎల్లో మీడియా కూడా ఒకటి రాస్తుందండి. ఏం రాస్తుందంటే, ఆయన కానీ ఉండుంటే అని ఒక కొత్త రకమైనటువంటి ప్రచారం చేస్తుంది. ఏంటంటే ఈయన అసలు ఈయన ఈయన చేతిలో ఒక సరస్త్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి ఒక ఖడ్గం ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ కరోనా మెడలు ఈయనకున్నటువంటి అపూర్వమైనటువంటి గాంధీవంతో కొరలు చారుస్తారని, ఈయనే 5 కోట్ల బస్సులో ఈయన కూర్చొని విశ్వమంత్ర పటం జపిస్తూ ఉంటే కరోనా ఎక్కడికో వెళ్ళిపోతుందని. కాదండి, ఇట్లాంటి COVID-19 ద్వారా ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారికి ఎలా అంత్యక్రియలు చేయాలనేది మార్గదర్శకాలు ఉన్నాయి. ఒక అంబులెన్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి కనీసం వారు కూడా అంటే బంధువులు కూడా లేకుండా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా. తెలంగాణలో ఆరోగ్య మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, వేరే జబ్బులు ఉండి చనిపోతే వాళ్ళని మేము కరోనా కింద లెక్కేయం, వాళ్ళ కరోనా పాజిటివ్ ఉన్నా అని. అక్కడేమో కరోనా పాజిటివ్ ఉంటే అటు వేరే జబ్బులైనా కూడా లెక్కేస్తున్నారు. అయినా వీళ్ళు సంతృప్తి పట్ల ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారని చెప్పి అనేది ఆశ్చర్యంగా ఉంది. రైట్, హలో, ఎవరు లైన్లో ఉన్న రాజేంద్ర బాబు గారు, గుడివాడ రాజేంద్ర బాబు గారు నమస్కారం. విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఆ పార్టీ వారు కొద్దిగా లేట్ గా గమనించారండి. ఏంటది, కన్నా గారి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ? ఓకే, విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఇంకా లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కూడా వాడు ఇలా చేస్తే ఆ పార్టీ బాగుపడుతుందండి. రైట్, ఓకే, ధన్యవాదాలు. చర్చ అది కాదు కదా, ఇప్పుడు మారిపోయింది. ఒక్క విషయం, పాలకులందరూ ట్రంప్లే అయ్యారు. మన యువ సీఎం జగన్ అలా అవ్వకూడదని నా కోరిక. 15 రోజులు ఫుల్ రేషన్ ఇచ్చి, ఫుల్ కర్ఫ్యూ పెట్టి, ఫుల్ లాక్ డౌన్ చేసి ప్రాణాలు కాపాడండి. 15 రోజులు అలా పెడితే ఈ అట్లా ఏమి గ్యారంటీ మీరు మీరు అట్లా కాదు, అదేమి గ్యారంటీ ఏమి లేదు కదా, అదే మందు అని గ్యారంటీ లేదు కదా. ఓకే ఓకే, రైట్ రైట్, మీ అభిప్రాయం మీరు చెప్పారు, ధన్యవాదాలు. రైట్, వెంకటరెడ్డి గారు. కొమ్మిరెడ్డి గారు, ఓకే, మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లయితే కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వము టెస్టుల విషయంలో కావచ్చు, లేకపోతే టెస్టుల తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్లకు తీసుకునే చర్యల అంశంలో కావచ్చు, కంపేర్ టు తెలంగాణ కాకుండా ఇంకా మిగతా చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్గా ఉన్నాం, అందులో నో డౌట్. సరే, ఇక మీడియాలో ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారా, టీవీ ఫైల్ ఏం రాస్తారా, పత్రికలు ఏం రాస్తారా అంటే అది వేరే చర్చ అవుతుంది. ఎందుకంటే మీడియాలు రెండు పార్టీల వైపు, రెండు ప్రాంతీయ పార్టీల వైపు చీలిపోయినవి. వీరు మీరు ఏం చేసినా వాళ్ళు అలానే రాస్తారు, వాళ్ళు ఏం చేసినా మీరు అలానే రాస్తున్నారు. మీడియా విషయంలో నో మీడియా ఈజ్ ఎక్సెప్షన్, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళ పాజిటివ్ మీరు రాయరు, మీ పాజిటివ్ వాళ్ళు రాయరు, రంధ్ర అన్వేషణ ఇద్దరు చేస్తారు. బట్ కమ్స్ టు సబ్జెక్ట్ మాత్రం కోవిడ్ వస్తే నా అభిప్రాయం మాత్రం చాలా రాష్ట్రాలతో, ఒక నాట్ ఓన్లీ తెలంగాణ, చాలా రాష్ట్రాలతో మన స్టేట్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు చాలా చాలా బెటర్గా ఉందని నేను చెప్పగలను. అయితే దీంట్లో కొన్ని లోపాలు ఏంటంటే, అంటే నేను సోషల్ మీడియాలో ప్లస్ మీడియాలో చూస్తున్నాయి, మనకు మొన్నే 1,088 అంబులెన్స్లు కొత్త వచ్చినాయి. బట్ సరిపోక అంబులెన్స్లు వాడట్లేదో తెలియదు, కానీ కొంతమందిని బస్సుల్లో తీసుకెళ్తున్నారు, కొంతమంది అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్తేప్పుడు అంబులెన్స్లో కాకుండా బస్సుల్లో తీసుకెళ్తున్నారు, వివిధ మార్గాల్లో తీసుకెళ్తున్నారు. తర్వాత అక్కడ కూడా కొన్ని ఫెసిలిటీస్ కొన్ని చోట్ల చూస్తున్నాం, ఫుడ్ అది బాగాలేదు. సరే, దీదారాలు ఏంటంటే
కొన్ని లోపాలు కనిపించినవి, లోకల్ ఇష్యూ అవి మీ దృష్టికి తీసుకొస్తున్నారు, సరి చేసినట్లయితే మంచిది. అలాంటి తేవాలు కూడా, ఉదాహరణకి నిన్న గుంటూరులో మా అక్కడ ఆసుపత్రి పరిస్థితి బాగోలేదని ఎవరో కాలర్ చెప్తే నేను ఖచ్చితంగా అటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పాం. అది ఇప్పుడు ప్రభుత్వం విధానపరంగా జాగ్రత్తగా ఉంటుందా లేదా అనేది పాయింట్. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి, అటువంటి వాటిని సెట్ చేయడానికి కదా అధికార యంత్రాంగం ఉండేది. ఖచ్చితంగా అటువంటి చెప్పాలి కూడా. ఇంకోటి తీసుకెళ్ళేటప్పుడు అంటే నాకు కరెక్ట్ తెలియదు కానీ కొంతమంది పాజిటివ్ వచ్చిన లో పాజిటివ్ హై అనేది సెన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. వీళ్ళందరినీ కలిపి చూస్తుంటే గుంపులు గుంపులుగా తీసుకెళ్తున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే టెస్టులు చేసేటప్పుడు కూడా నిన్న తిరుపతిలో ఒక వీడియో వచ్చింది కొమ్మినేని గారు, లాఠీ చార్జ్ ఒక్కటే తక్కువ అక్కడ. అంటే అంతగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగబడము లేకపోతే తోచుకోవటాలు అలా ఉంటుంది. టెస్టులు ఎనీవే నెంబర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం నెంబర్ ఆఫ్ స్లాట్స్ కింద కన్వర్ట్ చేసినట్లయితే, అంటే ఒకే లైన్లో ఎక్కువ మంది నిలబెట్టే బదులు ఒక దాని 10 లైన్స్ కింద విడగొట్టినట్లయితే, 20 లైన్ల కింద పెట్టినట్లయితే అది తోసుకోకుండా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, కొంతమంది చెస్ట్ వచ్చిన చూడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీడియా బాధ్యతాయుతంగా ఉండి ప్రజల్లో ధైర్యం నూరిపోయాల్సింది పోయి ఇంకా భయపెట్టే విధంగా ఇంకా చాలా మంది చచ్చిపోయారు, వీళ్ళ లోపల ఉన్నటువంటి ఏమంటారు మిత్రుడు అన్నట్టు విషపు కోరిక, ఇట్లాంటి కోరికలు ఆ రకంగా బహిర్గతం చేయటం తప్పు కదా అనేది నా భయపిస్తే చేయకూడదు. ఏ మీడియా చేయకూడదు, భయపెట్టకూడదు కదా, ధైర్యం నూరిపోయి కూడా ఇవాళ ఉన్న పరిస్థితి చెప్పాలి, సలహాలు చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. కరోనా వస్తే దాంతో ఇది అయిపోవట్లేదు, మొత్తం 95% మంది శుభ్రంగా కోలుకుని వచ్చే బయటకు వచ్చేస్తున్నారు, ఇబ్బంది లేదు. కానీ ప్రమాదం జరిగిపోయినట్టుగా ధైర్యం 1000 రూపాయలతో అయిపోద్దని నేను మొన్న ఎవరు తెలంగాణ మెడికల్ డైరెక్టర్ చెబుతున్నారు, 1000 రూపాయలతో అయిపోయేదానికి 100000 ఎందుకు ఖర్చు పెడుతున్నారని. సరే, ఎవరు భయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంత అది జరుగుతూ ఉంది. కపిలేశ్వరయ్య గారు, ఒక్క నిమిషం, మీరు వెంకట్ జగ్గయ్యపేట, ఒక్క నిమిషం అండి, వెంకట్ జగ్గయ్యపేట. సార్ నమస్తే, కుమరేని గారు నమస్తే, మాట్లాడండి. హలో మాట్లాడండి. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం కారణం అంటే మనకి వాలంటీర్ వ్యవస్థ బాగుంది సార్, ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త వాళ్ళు వచ్చినా ఇంట్లో ఏమైనా జ్వరాలు అయినా ముందు ఇమీడియట్ గా డైలీ చెక్ చేస్తున్నారు అండి వాలంటీర్లు వచ్చి. ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని లక్షల మంది వచ్చారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ కర్ణాటకలో ఉన్నారండి, ఒక 20 మంది దాకా ఆంధ్రాకి వచ్చేసారు ఫ్యామిలీతో సహా. అక్కడ ఏమైనా అయితే మాకు సేఫ్టీ లేదు, ఆంధ్ర సేఫ్టీ ఉందని ఆంధ్రాకి వచ్చేసారు సార్ మొత్తం. ఓకే, అది చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇది అట్లాంటి చెప్పడం ద్వారా జనానికి ధైర్యం భరోసా, ఇక్కడైనా కూడా తెలంగాణలో అయినా భయపెట్టకూడదు, ఆంధ్రలో అయినా భయపెట్టకూడదు, అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, రెండు ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ద్వేషంతో ఏదో మాకు వచ్చే పోయన్నీ పోయినాయి కాబట్టి మేము ఎట్లాగే బురదేస్తాం అని చెప్పి రాసే పద్ధతి మంచిది కాదని మాత్రం చెప్పాలి. జనాన్ని భయపెట్టకుండా లోపాలు చెప్పడం తప్పు కాదు, కానీ జనాన్ని భయపెట్టే రీతిలో చెప్పడమే బాధాకరం. రైట్, ఓకే, కపిలేశ్వరయ్య గారు. COVID-19 విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగానే స్పందిస్తున్నది, దీంట్లో తేడా ఏం లేదు. అయితే ఒక భయానకమైన వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేశారు, ఈ భయానకమైన వాతావరణాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, నిన్న ప్రాక్టికల్ గా నాకు జరిగిన అనుభవం, కర్నూలులో మా మిత్రుడికి ఒకతనికి మైల్డ్ పాజిటివ్ వచ్చింది, ఆ నుంచి జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం, నో బెడ్ తర్వాత కర్నూలులో ఉండేవంటి ప్రైవేట్ హాస్పిటల్స్ నో బెడ్ ఇక్కడ నుంచి చివరికి 30,000 పెట్టి ఈ యొక్క అంబులెన్స్ ద్వారా హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్లో దాదాపుగా 5-6 హాస్పిటల్స్ తిరిగినప్పటికి కూడా బెడ్స్ లేవని చెప్పండి. ఆయన ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, కాదు మైనర్ గా ఉన్నప్పుడు. కపిలేశ్వరయ్య గారు, మైనర్ గా ఉన్నప్పుడు కంగారు పడకుండా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజీ కదా, ఆయన తెలియట ధైర్యం చెప్పాలి. నేను చెప్పగలను కానీ అనుభవిస్తున్న పేషెంట్ యొక్క ఆలోచన విధానం ఎట్టుకుందంటే, నాకు బెటర్ ట్రీట్మెంట్ కావాలి, నేను త్వరగా కోలుకోవాలి, ఈ భయాల నుంచి బయటికి రావాలి అనేటువంటి వాతావరణంలో ఉంటుంది. ఖర్చు పెట్టుకోగలను, నాకు శక్తి ఉన్నది అని చెప్పేసి అంటుంటే ఇవాళ హాస్పిటల్స్ లో బెడ్స్ లేవనుకోవట్లేదు. ఇటువంటి వాళ్ళ వల్ల అసలు సీరియస్ కేసులు అర్థం చేసుకోవాలి, అర్థమైంది. కానీ ఇటువంటి వాళ్ళ వల్ల సీరియస్ కేసులకి నష్టం వస్తుంది అని చెబుతున్నాను. ఇటువంటి వాళ్ళ వల్ల మైనర్ గా ఉన్న వాళ్ళు వెళ్ళాను. ఇవాళ కర్నూలు జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద జనరల్ హాస్పిటల్, ఇవాళ కర్నూలు ఒక ఇది ఉన్నది,
ఇవాళ ప్రైవేట్ ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా కుమ్మక్ అవుతున్నారనే రూమర్ కూడా. ఓకే, అట్లాంటి గవర్నమెంట్ వాస్తవాన్ని మీరు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని విషయంలో కొంత ఆలోచించి చర్య తీసుకోవాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నటువంటి COVID-19 యొక్క పనులు ఏవిస్తాయి కొంత సంతృప్తికరంగానే ఉన్నది. ఇంకా చేయాల్సిన అవసరం. ఇవాళ భోజన వ్యవస్థ మిత్రులు చెప్పారు, భోజనం కూడా సక్రమంగా లేదనే విషయం వస్తుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ ఓవరాల్ గా ఉండదు. రైట్, టైం తక్కువ ఉందండి. మురళీమోహన్ గారు, పత్రికలు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు ఈ బాధ్యతను మర్చిపోయి శవ రాజకీయాలకు తెరలేపినట్టుగా అనిపిస్తున్నది. నిన్న తెలంగాణలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఇక గుట్టల గుట్టల సేవలు, ఎక్కడ పెట్టిన సేవలు, మార్చి నిండా సేవ, రోడ్ల నిండా సేవలు, చెత్తకుప్పల సేవలు అన్నట్టుగా వీళ్ళు భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కాదు. అసలు పత్రికలు అనేవి ఎంతోమంది కోలుకొని కరోనా నుంచి కోలుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర అనుభవాలు తీసుకొని నువ్వు ప్రజలకు చెప్తే ప్రజలు ధైర్యంగా ఉంటారు. అదే వదిలేసి సేవ రాజకీయాలు పెట్టుకుంటే ప్రజలు భయపెడుతూ పోతుంటే అది ప్రభుత్వాల మీద ద్వేషం తప్ప ఇంకొకటి కనపట్లేదు నాకు. ఓకే, ధన్యవాదాలు అండి. నాగార్జున యాదవ్ గారు, మురళీమోహన్ గారు, కపిలేశ్వరి గారు, వెంకటరెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశేషణ కార్యక్రమం. నమస్కారం.